అదేంటో తెలియదు కానీ ఒకప్పుడు పూరి జగన్ కథ చెప్పగానే వరుసపెట్టి డేట్లు ఇచ్చేసే స్టార్ హీరోలందరూ ఇప్పుడు మాత్రం ప్రాజెక్ట్ బడ్జెట్ విని ముఖం చాటిస్తున్నారు. పైగా ఈ మధ్యనే తీసిన ఈజం సినిమా ఫ్లాప్ అయ్యాక పూరి సీన్ పూర్తిగా మారిపోయింది. అందుకే మనోడు ఒక సరైన ప్రాజెక్ట్ ను సెట్ చేసుకోవడానికి నానాతంటాలు పడుతున్నాడు. అసలు ఈజం సినిమా హిట్ అయితే మాత్రం వెంటనే ఈ డాషింగ్ దర్శకుడు ఎన్టీఆర్ తో సినిమా చేద్దామనుకున్నాడు. కానీ రిజల్ట్ తేడాగా పడడంతో ఆ ఛాన్స్ మిస్ అయింది. తర్వాత మహేష్ బాబుతో అప్పుడెప్పుడో ప్రకటించిన జనగణమన సినిమాను తీసేద్దాం అనుకున్నాడు. ఆయన కథ అనుకున్నట్లుగా రాకపోవడంతో మహేష్ ఈ సినిమాను పక్కన పెట్టేశాడు. దానితో వెంటనే ఆ సినిమాను వెంకటేష్ దగ్గరకు తీసుకెళ్లి ఇది ఆయన 75వ సినిమాగా చేద్దాం అనుకున్నాడు జగన్. దాదాపు అంతా ఫైనల్ అనుకున్నప్పుడు బడ్జెట్ విషయంలో ఏదో తేడా కొట్టిందంటూ రూమర్లు వచ్చేసాయి. అలా మహేష్ నుండి వెంకటేష్ దగ్గరకు వెళ్లిన జనగణమన ఇప్పుడు నందమూరి క్యాంప్ లోని సీనియర్ హీరో దగ్గరకు వచ్చిందట. అదిగో అదే కథను మనోడు బాలకృష్ణకు వినిపించగా ఆయన వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తానికి పూరి జగన్ ఇప్పుడు తన జనగణమన సినిమాకు హీరోను వెతుక్కోవడానికి లిటరల్ గా చుక్కలు చూస్తున్నాడన్నమాట.